अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थ सार्थवाहम् शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृष्टौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामुक्तये नमः नारायण समारंभां व्यासशंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते वनमाली गहीशांगी शंखी चक्री च नंदकी श्रीमन्नारायणो विष्णुः वासुदेवोभिरक्षतु वासुदेवोभिरक्षतु शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय 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 श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री राम जय राम जय जय राम 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 नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः सर्वदेवतात्मकाय श्री रमासहित सत्यनारायण स्वामिने नमो नमः ఆలయంలో కలిసి అనుగ్రహిస్తున్న దేవతలందరికీ సహృదయుడు విష్ణు స్వరూపమైన సభా సదస్సుకి సమయ నమస్సులు సర్పణ చేసుకుంటూ నిన్నటి రోజు మనం ప్రారంభించుకున్న విష్ణు సహస్రనామ ప్రవచన యజ్ఞాన్ని ఉపోద్ఘాతం పూర్తయింది. ఉపోద్ఘాతం ద్వారా భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వేటి ఆధారంగా చెప్తున్నాడు అంటే ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహాముని రెండు వాక్యాల గురించి చెప్పుకున్నాం. వేదముల నుంచి వ్యాసదేవుడు సమకూర్చి ఏర్చి అందించినటువంటిదే ఈ సహస్రనామ స్తోత్రం. వేదములు పరమాత్మ తత్వాన్ని వివిధ విధాలుగా ప్రకటిస్తూ ఉన్నాయి. ఆ ప్రకటించినటువంటి నామములన్నీ ఒకచోట తీసుకొచ్చాడు. అందుకు ఈ నామాలు చదివితే వేద పారాయణ చేసినట్లే. అయ్యో వేదాలు అధ్యయనం చేయలేదు, ఈ వేదనేం అక్కర్లేదు, విష్ణు సహస్రనామ పారాయణించాలి. అయితే ఏ స్తోత్ర పారాయణ చేసినప్పటికీ అర్థానుసంధాన పూర్వకం, ఇవాళ ప్రాతకాలంలో చండీ సప్తశతి కూడా అదే చెప్పుకున్నాం,
అర్థానుసంధాన పూర్వకం అంటే చదువుతున్న దాని యొక్క అర్థాన్ని అనుసంధానం చేస్తూ పారాయణ చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది. అందుకు తెలుసుకుని చేయాలి. శాస్త్రనామ స్తోత్రం చదివితే సరిపోతుంది కదండి, వాటికి అర్థాలన్నీ చెప్పుకుని ఇంత సమయం ఎందుకు ఇలా చేయడం అంటే తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ అని శాస్త్రం చెప్తోంది. ఉపనిషత్తులో చెప్తున్న విషయమే వీర్యవత్తరం భవతి అని ఒక మంత్రం ఉన్నది. అంటే తెలిసి చేస్తేట ఫలితం ఎక్కువ లభిస్తుంది అన్నారు. మరి తెలియక చేస్తే తెలుస్తూనే ఉన్నది, తెలిసి చేసిన దాని అంటే తక్కువ లభిస్తుందని. వీర్యవత్తరం సూపర్లేటివ్ డిగ్రీ వేశారు అక్కడ, ఇది కంపారిటివ్ డిగ్రీ. వీర్యవత్తరం, వీర్యవత్ అంటే శక్తివంతం అవుతున్నది అని చెప్పడం ఇక్కడ. అందుకు తెలిసి చేసినది తెలియక చేసిన దాని కంటే శక్తివంతమైనది. అదే జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని శాస్త్రం మనకు శాసిస్తోంది. చేస్తున్నది ఏంటో తెలుసుకుని చేయవయ్యా, జడుడివై చేయకు, చైతన్యంతో చేయు అని. తెలియక చేస్తే జడ సాధన, తెలిసి చేస్తే చైతన్య సాధన. ఇక్కడ అది మన జడ సాధన కాదు, చైతన్య సాధన కావాలి. అందుకు అర్థాన్ని వివరంగా చెప్పుకోవడం ఇక్కడ. ఎందుకంటే భావానికి తగలాలి నామం, అప్పుడు అది శక్తివంతం అవుతుంది. అదే సమయంలో మరొక అంశం కూడా చెప్తుంది శాస్త్రం, ఒక్కొక్క నామానికి ఎన్ని అర్థాలు అంటే అంత విస్తారంగా చెప్పలేము మనం, అన్ని అర్థాలు ఉంటాయి. అందుకు ఎంత చెప్పుకున్నా ఇంకా తక్కువ పెట్టాలి. మరి పరిపూర్ణంగా చెప్పుకోని దానికి చెప్పుకోవడం ఎందుకండి అంటే ఎంత చెప్పుకుంటే అంట, కానీ ఎంత చెప్పుకున్నా చెప్పినంతే కాదు, ఇది తెలుసుకోవాల్సిందే. అందుకు మనం తెలుసుకోగలిగింది తెలుసుకుంటూ మనస్సు అనుసంధానం చేస్తూ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అనుకుంటూ సాధన చేయవలసిందే. అలా ఈ నామాలకి అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఆదిశంకర భగవత్పాదుల వారు విష్ణు సహస్రనామానికి భాష్యం రచించారు. తర్వాత పరాశర భట్టరు విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారంగా భాష్యం రచించారు. సత్యసంధ తీర్థులు అనే మహానుభావుడు మధ్వాచార్య సంప్రదాయం ప్రకారంగా ద్వైత సంప్రదాయంలో ఆయన భాష్యం రచించారు. మొత్తానికి అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత మూడు సంప్రదాయాల వారు విష్ణు సహస్రనామానికి భాష్యం రచించారు. ఎవరు ఏ స్థాయిలో ఉంటే వారికి ఆ స్థాయికి తగ్గట్టు మనకు కనబడుతూ ఉన్నది. అయితే శంకర భగవత్పాదుల వారు ఉపనిషత్తులకు భాష్యం రచించారు కదా, ఈ స్తోత్రాలకు కూడా భాష్యం రచించారు. ఏమిటి అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ తత్వమే ఈ నామాల్లో ఉందని చెప్పడానికి ఆయన భాష్యం రచించారు. అంతేకాదు గీతలు మొత్తం ఐదు ఉన్నాయని శాస్త్రం చెప్తోంది. గీత, గీత అంటే భగవద్గీత. అయితే గీత అంటే దేన్ని అనాలి, గీత అంటే బ్రహ్మ విద్యని గీత అంటారు, ఇది తెలుసుకోవాల్సింది. ఎక్కడైతే వేదాంత విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య చెప్పబడుతుందో దాని గీతాశాస్త్రం అని పేరు. ఇలాంటి గీతలు మనకు చాలా ఉన్నాయి. మనకు ప్రసిద్ధిగా తెలిసింది భగవద్గీత. ఇది కాకుండా అవధూత గీత, అష్టావక్ర గీత, గురుగీత, శివగీత, ఇలాంటి గీతలు చాలా ఉన్నాయి. ఏ గీత అయినా అందులో ప్రధానమైన అంశం బ్రహ్మ విద్య గనక గీతలు అంటారు. అయితే ప్రధానంగా ఐదు గీతలు చెప్పారు, పంచరత్న గీతలు అని దానికి పేరు. అందులో ఒకటి భగవద్గీత, మనందరికీ తెలిసినదే. రెండవది శాంతి పర్వం ప్రారంభంలో భీష్ముల వారు కృష్ణుణ్ణి స్తుతిస్తూ చేసినటువంటి గీతం ఒకటి ఉన్నది. దీన్ని భీష్మ స్తవరాజము అని అంటారు. భీష్ముడు చేసిన స్తోత్రం బయటకు స్తోత్రం కానీ లోపల చదివితేంతా వేదాంత విద్య, బ్రహ్మ విద్య చెప్పబడుతుంది. దీన్ని రెండవ గీత అంటారు మహాభారతంలో రెండవది. ఇక మూడవది ఆ భీష్ముడు చెప్పిందే అనుగీత అని మనకు కనబడుతుంది. ఇది అనుస్మృతి అని మనకు పేరు దీనికి. అనుస్మృతి అంటే ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసినటువంటి తత్వాన్ని అతి క్లుప్తంగా చిన్ని శ్లోకాల్లో చెప్తాడు. దీన్ని నిరంతరం ఎవరు స్మరిస్తారో వారికి మోక్షం లభిస్తుంది అంటారు. అదొక వేదాంత విద్య. అంటే తెలుసుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో చూడండి, భగవద్గీత, భీష్మ స్తవరాజము, అనుస్మృతి. నాలుగవది విష్ణు సహస్రం, ఇది కూడా భగవద్గీతతో సమానమే అన్నారు. దీనికి నాలుగవ గీత. ఈ నాలుగు గీతలు భారతంలో ఉన్నాయి. ఐదవ గీత ఏదంటే భాగవతంలోని గజేంద్ర మోక్షం, ఇది ఐదవ గీత అంటారు. వీటిని పంచరత్న గీతలు అని. అంటే భగవద్గీత ఎలాంటిదో విష్ణు సహస్రం అలాంటిదే. చదివితే స్తోత్రం, తెలుసుకుంటే శాస్త్రం. అందుకు దీనిలో అర్థాలన్నీ మనం కలిపితే భగవద్గీత ఏ పరతత్వాన్ని చెప్తున్నదో దాన్నే ఇక్కడ చెప్తున్నది. అందుకు అర్థాన్ని తెలుసుకోవడం, ఎందుకంటే భగవద్గీత తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమో విష్ణు సహస్రం వల్ల అదే ప్రయోజనం మనకి లభిస్తున్నది. అందుకు గీతాస్థానం ఒకటి విష్ణు సహస్రనామంలో కూడా ప్రాధాన్యం. రెండు, నిన్న మనం ప్రారంభంలో అనుకున్న సహస్రనామం అనే కాన్సెప్ట్ దాని యొక్క అంతరార్థం ఏంటి. ప్రతి దేవతాస్తోత్రంలో సహస్రనామం ఉంటుంది. ఎందుకు సహస్రనామాలు పెట్టారు, దీనికి రెండు కారణాలు ఉన్నాయి, రెండు పరిశీలిద్దాం. మొదటి కారణం ఏంటంటే భగవంతుడు అనంతుడు, అనంతుడైన భగవంతుడిని అనంతంగా స్తుతించాలి. అంతే కదా, అనంతాన్ని అంతంగా స్తుతిస్తే తప్పు, అనంతాన్ని అనంతంగానే స్తుతించాలి. ఎందుకంటే పెద్ద మనిషిని మనం భోజనానికి పిలిచేటప్పుడు చిన్నపిల్లాడికి పెట్టిన భోజనం పెట్టకూడదు, అతనికి తగ్గట్టు భోజనం పెట్టాలి. అంతేగాని
అంత అలగించుకునే శక్తి ఉన్న వాడికి స్పూన్ ఫీడింగ్ చేస్తే బాగోదు. అంటే కొండంత దేవుడికి కొండంతే అర్చించాలి, తప్పదు మరి. కానీ అనంతుడైన పరమాత్మను అనంతంగా స్తుతించాలి, నిజమే. కానీ అనంతంగా స్తుతించేటంత అనంతత్వం మనకుందా అని ప్రశ్న. మనకంత ఉంది. అంతము అంటే ఎండింగ్. ఆయనకి ఎండింగ్ లేదు, ఆయన అనంతుడు. అనంతుడు ఇన్ఫినైట్. ఆయన పరమాత్మని మనం అనంతంగా స్తుతించలేము, కానీ అనంతంగా స్తుతించాలి. పెద్ద చిక్కొచ్చిందట. అప్పుడు ఋషులు ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించారు. అనంతాన్ని సూచించే కొన్ని పదాలు ఉన్నాయి అని చెప్పాడు ఇక్కడ. అనంతాన్ని సూచించేవి అదేమిటంటే, మళ్ళీ మహాభారతంలో భీష్ముడు చెప్తున్నాడు, విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం. విశ్వము, శతము, సహస్రము, సర్వము, ఈ నాలుగు కూడా అనంతాన్ని సూచిస్తాయి అన్నాడు. అనంతాన్ని సూచిస్తాయి. అందుకు సహస్రం అనే మాట దేన్ని సూచిస్తుంది? అనంతాన్ని సూచిస్తున్నది. అందుకు అనంతుణ్ణి అనంతంగా స్తుతించాలి. అది మనకు చేత కాదు కనుక సహస్రనామాలతో స్తుతిస్తే అనంతంగా స్తుతించినట్లే. ఇది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకు సహస్రనామ స్తోత్రంతో అది పూజలకు వెళ్ళేటప్పుడు అయితే శతనామం లేదా సహస్రనామం పూజలు. టైం ఉంటే సహస్రనామం, టైం లేకపోతే శతనామం. టైం లేకపోతే నా ఓపిక లేకపోతే కూడా శతనామం. కానీ శత సహస్రం కూడా మనకు అనంత ఆరాధన చేసిన ఫలితాన్ని ఇస్తుందండి అన్నాడు. ఎందుకంటే మనకు వచ్చే ఫలితాలు అంతమైన ఫలితాలు వస్తే అసంతృప్తి. అనంత ఫలాలే కావాలి ప్రతివాడికి కూడా. కానీ అనంత ఫలం ఇవ్వగలిగే శక్తి సహస్ర శబ్దానికి ఉంది. అందుకు 1000 నామాలు ఉన్నాయి. అయితే కొందరు 1008 నామాలు కూడా చెప్తూ ఉంటారు. ఆ 1008 నామాలు మనకి కనబడుతూ ఉంటాయి విష్ణు సహస్రనామ స్తోత్రంలో. కానీ సర్వ ప్రహరణాయుధ వరకే వ్యాసుల వారు చెప్పిందండి. భీష్ములు వారు అక్కడ వరకే చెప్పారు. శంఖ బృందంద కీచక్రి శాంగధన్ వాగరాగ్రహ రథాంకపాణి రక్షోభ్య సర్వ ప్రహరణాయుధ. అక్కడ లెక్క కడితే 1000 నామాలు అవుతాయి. అందుకే మన శ్రీ సర్వ ప్రహరణాయుధ ఓం నమయతి అని అక్కడ పూర్తి చేస్తాం. తర్వాత అనుసంధానంగా మన శ్లోకం ఉంది, వనమాలీ గదీశాంగి శంఖీ చక్రీచనందకి శ్రీమన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఇవి 8 నామాలు సరిగ్గా. 8 నామాలు తర్వాత ఋషులు దాన్ని కలిపారు. ఇది ఋషులు చెప్పింది. ఇది కలపడం వల్ల 1008 అయింది. కలిపి చదవడం చాలా మంచిది. 1008 అలాగే అష్టోత్తర శతం ఉంది మనకి, 108. ఏమిటయ్యా 1008 లేక 108 చెప్తున్నారు అంటే దానికో పరమార్థం ఉంటుంది. మళ్ళీ చూడండి, 1008 కలిపితే 9 వస్తుంది లెక్క. 9 పూర్ణత్వ సంఖ్య. అందుకు పరిపూర్ణత, అందుకు అనంతము పరిపూర్ణత రెండు మనకు దీనిలో లభిస్తున్నాయి. ఇంకొక భావనలో మనం పరిశీలిస్తే భచక్రం అనొకటి ఉంది. భచక్రం అంటే రాశిచక్రం అండి, జోడియాక్రం అని అంటాం. ఇది భచక్రం అంతరిక్షంలో. వాటి ప్రభావం మన జీవితాల మీద ఉంటుంది. నక్షత్రముల యొక్క ప్రభావం, ప్రతివాడు ఏదో ఒక నక్షత్రానికి ఏదో ఒక పాదానికి చెందినవాడు ఉంటాడు. సర్వ నక్షత్రముల ప్రభావం ఉంటుంది. ఒక మహాసిద్ధ పురుషుడు చెప్పాడు, గ్రహశాంతికి సాధన చేస్తా నిజమే కానీ దానికంటే గొప్పది నక్షత్రారాధన అని చెప్పారు. అందుకే వేదముల యందు నక్షత్ర ఇష్టి అని ఒకటి చెప్పబడుతున్నది. ఆ నక్షత్ర ఇష్టి ద్వారా అనేక జాతకపరమైన దోషాలు మనం పోగొట్టుకోవచ్చు అని వేదం ఇచ్చిన ఒక ప్రక్రియ నక్షత్రములు. ఆ భచక్రమును ఆధారం చేసుకుని విశ్వచక్రం తిరుగుతోంది. ఆ మొత్తం ఆ భచక్రంలో 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రంలో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. 27 × 4 = 108. అక్కడ కూడా ఆ సంఖ్య మనకు కనబడుతున్నది. 27 కలపండి 9 అవుతుంది, 108 కలపండి 9 అవుతుంది, 1008 కలపండి 9 అవుతుంది. ఈ 9కి ఏదో సంపూర్ణమైన అనుబంధం ఉన్నది. అందుకే అమ్మవారి ఆవరణలు కూడా నవావరణలు, ఏదో అనుబంధాలు ఉన్నాయండి. ఆలోచిస్తే సరిపోతాయి కొంతమేరకు. పైగా ఇంకొక అద్భుతమైన రహస్యాన్ని త్రిశకి బ్రాహ్మణోపనిషత్ అనే ఉపనిషత్తులో యోగపరమైన ఒక రహస్యాన్ని చెప్పారండి. ఆశ్చర్యం వేస్తుంది తలుచుకుంటే. ఇన్ని ఉంటాయా ఒకదాని వెనక అంతరార్థాలు. అదేమిటంటే ప్రతి మానవుడు ఎంత పొడవు ఉంటాడు అంటే 96 అంగుళాలు ఉంటాడు. అంగుళం అంటే వాడి బొటన మీదలో కొంత భాగం వరకు అంగుళం ఉంటారు. ఆ లెక్క కట్టుకుంటే వాడి యొక్క ఆ కొలత 96 ఉంటాయట. షణ్ణవత్యంగుళీ దేహ అని మాట అన్నారు. 96 అంగుళాలు. ఈ 96 అంగుళాలకి పైన మరో 12 అంగుళాలు. అంటే మనకు కనబడుతున్న ఈ ఫిజికల్ బాడీ 96 అంగుళాలు అయితే, ఈ లోపల ఉన్న ప్రాణ శరీరం యాస్ట్రల్ బాడీ, ఆ ప్రాణ శరీరం ఎంత ఉంటుందయ్యా అంటే దానికి పైన మరో 12 అంగుళాలు ఉంటాయట. ఆరాలా మొత్తం కలిపితే ఎంతైంది ప్రాణ శరీరం? 108. అందుకే మనం జపాలు చేస్తే 108 జపం చేయమంటారు, లేదా 1008 జపం చేయమంటారు. ఎందుకంటే ఆ జప సంఖ్య, ఆ సంఖ్యకి ఏమవుతున్నది అన్నప్పుడు ఒక్కొక్క అంగుళంలో ఒక్కొక్క శక్తి వచ్చి మొత్తం 108 అంగుళాల శరీరాన్ని ప్రాణశక్తిని దివ్య చైతన్యంతో నింపుతుందట. అందుకే 108కి అంత ప్రాధాన్యం ఇచ్చారు. సందర్భం వచ్చింది కనుక 108 ప్రాధాన్యం మనం చెప్పుకున్నాం. కానీ ప్రస్తుతం 1008 గురించి. ఇది సహస్ర అనే దానికి ఉన్నటువంటి ఒక అంశం. అందుకే ఏ దేవతనైనా మనం
సహస్రనామాలతో కీర్తన చేస్తాం. అది మీరు లలితాదేవిని ఆరాధించిన సహస్రనామమే, శివుణ్ణి ఆరాధించిన సహస్రనామమే. దీన్ని బట్టి ఒకే పరిపూర్ణ తత్వాన్ని మనం ఉపాసిస్తున్నాం. దాన్ని శివుడిగా ఉపాసిస్తే అది శివభక్తి, దానినే విష్ణువుగా ఉపాసిస్తే అది విష్ణు భక్తి, దానినే అమ్మగా ఉపాసిస్తే అమ్మభక్తి. అందుకే విష్ణు సహస్రనామాలతో మీరు శివ పూజ కూడా చేసుకోవచ్చండి, తప్పేమీ లేదు. ఎందుకంటే వేదములో ప్రతిపాదింపబడ్డ పరమేశ్వరుడు ఒక్కడే, ఆయన విశ్వమంతా వ్యాపించాడు అంటే విష్ణు అని అంటున్నాం, ఆయన శుభస్వరూపుడు అంటే శివ అంటున్నాం. అందుకు సర్వదేవతాత్మకమైన పరమాత్మ ఒక్కడే, ఇది తెలుసుకోవాలి. అది తెలిస్తే మీరు ఏది చెప్పినా ఆనందిస్తారు. అది విశేషం. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే మీరు విష్ణువు చెప్తే విష్ణువే గొప్ప దేవుడు అనిపిస్తుంది, మళ్ళీ శివుడు చెప్తాడు శివుడే గొప్ప దేవుడు అనిపిస్తాడు, మళ్ళీ అమ్మవారిని చెప్తే ఆవిడే గొప్పది అనిపిస్తుంది, అలా రాముడు చెప్తే కృష్ణుడు చెప్తే ఇంతకేమిటండి అంటే, ఇన్ని చెప్పినప్పుడు నాకు లేని అభ్యంతరం వినేవాళ్ళకి ఎందుకంటే అభ్యంతరం. ఎందువల్ల అయ్యా ఏది చెప్పినా అదే ఒక పరిపూర్ణ స్థానం ఆనందంగా చెప్తున్నామంటే పరిపూర్ణమైనది ఒక్కటే ఉందిట, దానిని మనం ఏ నామంతో చెప్పినా అదే. అందుకే ఏకో దేవ సర్వభూతేషు గూఢ అంటుంది ఉపనిషత్తు, ఏకో నారాయణ. ఇది అర్థమైతే ఈ మేకం దైవతల్లోకి అర్థం. కానీ ఏదో ఒక్క దేవుణ్ణి అని అనలేదు అక్కడ, ఏదో ఒకటి కాదు అన్నీ ఒకటి, అది తెలుసుకోవాల్సింది. కనుక నా నేను ఉపాసించవలసినటువంటిది సర్వదేవతాత్మకమైన ఏక బ్రహ్మం ఏంటో చెప్పు అని అడిగాడు ధర్మరాజు. అంతే ఇద్దరు దేవుళ్ళలో ఎవడో ఒకటిని చెప్పు అనలేదు, సర్వదేవతాత్మకమైన ఒక పరమాత్మ అది నాకు కావాలి అని అంటే ఇది చెప్తున్నాడు. సర్వదేవతాత్మకమైన ఆ పరమాత్మని ఈ నామాలతో స్తుతించవయ్యా అని చెప్పడం జరుగుతుంది. అందుకు మనకి ప్రతి దేవతకి సహస్రనామాలు చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఆ అనంత తత్వాన్ని నువ్వు ఈ నామాలతో ఉపాసించు. ఇది సహస్రనామాల్లో ఒక అంశం. ఇప్పుడు రెండవ అంశంలోకి వద్దాం. సహస్రనామాలు నిజానికి మహిమాన్వితమైన మంత్రములే కాదన ఇంకొక ప్రత్యేకత దీనికున్నది. ఎందుకంటే ఒక దేవతని ఉపాసించేటప్పుడు ఆ దేవత తత్వం తెలియాలంట. తత్వం తెలియకుండా ఉపాసించితే అనుగ్రహం రాదు. అయితే అన్నీ తెలుసుకునేలా చేయగలవండి అంటే మొదట చేస్తూ ఉంటే తర్వాత తెలుస్తాయి కూడా. అందుకే గురువుల ద్వారా భగవంతుడి మంత్రం తీసుకుని జపం చేస్తూ ఉంటే అప్పుడు భగవంతుడు మనకు తెలుసుకోవాలని బుద్ధి పుట్టిస్తాడు, ఆ తర్వాత తెలుసుకునే అవకాశం కల్పిస్తాడు, తర్వాత తెలియజేస్తాడు. మొత్తానికి తెలుసుకుంటే కానీ అనుభూతి లేదు. అయితే ఒక దేవత గురించి తెలుసుకోవాలంటే వాల్యూమ్స్ వాల్యూమ్స్ రాయాల్సి వస్తుంది, ఆ దేవత గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే. అందుకు పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఆ వాల్యూమ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క నామంలో పెట్టేశారు. దీన్ని మనం కాంపాక్ట్గా సేవ్ చేయడం అంటుంటాం. ఇప్పుడు ఈ రోజుల్లో ది నాలెడ్జ్ బేస్ ఒకటి తయారు చేయాలి. ఆ నాలెడ్జ్ బేస్ అండి, ఆ దేవతకు సంబంధించిన సర్వవిధ జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో కూరిపెట్టారు. ఒక నామం అర్థమేంటని ఆలోచిస్తూ ఉంటే ఆ దేవత ఏమిటో అర్థమవుతుంది. కానీ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ నామాలు గుర్తుపెట్టుకోవడం సులభం కదా. అందుకే ఆ జ్ఞానానంతటి నామాల్లో పెట్టారు కనుక ఈ నామాలు మనం గుర్తుపెట్టుకుంటే, ఎప్పుడైనా ఏదైనా నామానికి అర్థాన్ని మనం స్ఫురణ చేసుకుంటూ ఉంటే ఆ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అంతా వస్తుంది. అందుకే 1000 నామాల భగవంతుడికి సంబంధించిన జ్ఞానం. కనుక ఏ దేవతను ఉపాసించినా ఆ దేవతా జ్ఞానం అంతా 1000 నామాల్లో వాళ్ళు ఫ్రేమ్ చేసి పెట్టారు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక భగవద్ జ్ఞానమును నామముల రూపంతో ఇస్తున్నారు. అందుకే నామములు కేవలం పఠించి జపించేవి మాత్రమే కాదు, గ్రహించి తెలుసుకోవలసిన జ్ఞానం. ఇది తెలుసుకోవాల్సింది. ఒక్కొక్క నామానికి అనేక అర్థాలు ఉంటాయి. ఆ అర్థాల్లో కొన్నైనా మనం తెలుసుకుంటూ మననం చేసుకుంటూ చాలు. అలా ఒక్క నామం పట్టుకున్నా ధరించిపోతామన్నాడు ఇక్కడ. సోహమేకేన శ్లోకేన స్తుతయే వన సంశయ అనే భావానికి మరొకర్థం, నువ్వు ఎన్ని శ్లోకాలు చదివినా అందులో ఒక్క శ్లోకాన్ని అర్థస్ఫురణతో చదవయ్యా, దానికి ఇంకా ప్రయోజనం ఎక్కువ. అది పారాయణం అంటే రోజూ వల్లి వేయడం అని మాత్రమే అర్థం కాదు. ఇక్కడ మాత్రమే అని కింద అర్థం ఏం చేసుకోండి, రోజు వల్లి వేయడం కాదు అని నేను అనలేదు. వల్లి వేయడం మాత్రమే కాదు, పారాయణం అనే మాటకి ప్రధానమైన అర్థం అంటే ఇది చాలా గొప్పది అనే భావంతో పట్టుకోవాలంట. పారాయణం పారాయణ, ఇది చాలా గొప్పది, ఇది నన్ను తరింపజేస్తుంది అనే భావంతో పట్టుకుని అర్థముతో భావనతో దాన్ని స్ఫురణకు తెచ్చుకుంటే అది పారాయణం. 1000 మార్లు చదివే కంటే ఒక్కసారి అర్థస్ఫురణతో పట్టుకుంటే దానికి శక్తి ఎక్కువ. అందుకు మనం 3 రోజులు పారాయణం చేసుకుంటున్నాం. దాని యొక్క అర్థాన్ని అనుభూతిలోకి తెచ్చుకుని ప్రయత్నించేద్దాం స్వామి దయతో. ఇది సహస్రనామం అనేదానికి 2 రకాల అర్థాలు, ఒకటి అనంతవాచకం, 2 పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని నామాలతో ఇచ్చారు. ఫార్ములా అనగా ఒక్కొక్క నామాన్ని మనం విస్తరిస్తే జ్ఞానం వస్తుంది. అది 1000 నామాన్ని విస్తరిస్తే విష్ణు అంటే ఏమిటో తెలిసిపోతుందని, అందుకే దీనికి విష్ణు విద్య అని విష్ణు జ్ఞానం అని కూడా మనం గ్రహించుతున్నాం. ఇది సహస్రనామం అనే దాని అంశం. ఇంకొకటి, తెలియక చేసిన ఫలితం ఉంటుందా? సందేహం లేకుండా ఉంటుంది. ఎందుకంటే నామానికి 2 రకాల శక్తులు ఉంటాయి, ఒకటి తంత్రశక్తి, 2 తత్వశక్తి.
తత్వం అంటే అర్థం, దీని అర్థశక్తి అనొచ్చు. అర్థంలో ఒక శక్తి ఉంటుందండి, ఆ శక్తి భావించితే సత్య అనుంది. సత్య అనే దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్ని తెలుసుకుంటే దాని శక్తిని మనం పొందగలం. అంతేకాదు ఉచ్చారణ మాత్రం చేత అది పలకడం వల్ల వచ్చే సౌండ్ వైబ్రేషన్, శబ్ద ప్రకంపన, శక్తి ప్రకంపన, దానికో శక్తి ఉంటుందట. ఎందుకంటే ఇవి మానవులు కూర్చునివి కావు కదా, ఋషులకు వినబడ్డ శబ్దములు ఇవి, అందుకే దివ్య శబ్దములు ఇవి. ఈ శబ్దములు ఉచ్చారణ మాత్రం చేత ఒక శక్తి ఉంటుంది, అది తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అందుకే రెండూ తీసుకోవాలి, మొదటిది శబ్దశక్తి, రెండవది అర్థశక్తి. శబ్దం అంటే ముందు వినగానే మనకు చెవిలో పడేటువంటి శబ్దము, దాని యొక్క శక్తి శబ్దశక్తి. ఆలోచిస్తే గ్రహించేది అర్థశక్తి, రెండు శక్తులు ఉంటాయి. అందుకు మంత్రము అని అన్నారు. మనం మాట్లాడితే మాటలు, ఋషులు మాట్లాడితే మంత్రాలు. మాటలకి మంత్రాలకి తేడా ఏమిటయ్యా అంటే, ఏ మాటకి శక్తి ఉంటుందో ఆ మాటని మంత్రం అనాలి. ఏ మాటని కేవలం వ్యవహారం కోసం వాడతామో దాన్ని మాట అనాలి. ఇప్పుడు తెలిసింది కదా, కనుక ఋషులు చెప్పిన వాటిని వాక్యాలు అనకూడదు, మంత్రాలు అనాలి. ఒక్కొక్క నామంలో అద్భుతమైన శక్తి ఉంటుంది, ఆ శక్తి రెండు రకాలుగా ఉంటుంది, ఉచ్చారణ మాత్రం చేతనే. అందుకే కొన్ని కొన్ని మంత్రాలు చదువుతుంటే మనకు తెలియని ఆనందం కలుగుతుంటుంది. తెలియని ఆనందమే కాదు, తెలియని శక్తి మనలో ప్రవేశిస్తుంది. అందుకు వినేటప్పుడు శ్రద్ధగా వింటే శక్తిని మనం పొందగలం. అందుకే తెలిసినా తెలియకున్నా ఏదోలాగా పలుకుతూ ఉంటే ఎప్పటికైనా శక్తిని మనం పొందగలంట. ఆ శక్తి విష్ణు సహస్రనామాలకు ఉన్నది. అది శ్రవణ మాత్రం చేతనే ఒక శక్తి వస్తుంది. దీనిలో ఉన్న ఛందస్సు కానీ, శబ్దము కానీ, దానివల్ల వచ్చే ప్రకంపనలకు కానీ ఉన్న శక్తి అంతా ఇంత కాదండి. అనేక రహస్యాలు దీంట్లో, కొన్ని అనుభవాలు కనిపిస్తాయి దీనికి ఉన్న శక్తి ప్రభావం. ఒక పెద్ద ఆయన ఆ మధ్య పరమపదించారు, సిద్ధపురుషుడు, నార్త్ ఉత్తరాదికి సంబంధించినటువంటి సన్యాసి ఆయన. అద్వైత సంప్రదాయంలో, శంకర సంప్రదాయంలో సన్యాసాశ్రమం స్వీకరించి గొప్ప జ్ఞాని ముక్తి పొందారు. ఆయన తన అనుభవాన్ని చెప్పారు. నా బాల్యంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నానని ఆయన సభలో చెప్పారు. అండి, ఆశ్చర్యకరమైన అంశం. ఆయన చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామం చదవడం అలవాట. ఒక యువకుడుగా అప్పుడప్పుడే ఆయన కౌమారం దాటి యవ్వనంలో వస్తున్న సమయంలో ఆయనకి ఆ రాత్రి స్వప్నంలో ఒక తేజోమూర్తి దర్శనమిచ్చాట. నమస్కరించాడు. ఎవరయ్యా నువ్వు అని అడిగాడు. నేను నిన్ను రక్షించడానికి వచ్చాను, నువ్వు రోజు విష్ణు సహస్రనామం చదువుతావు కదా, ఆ దైవాన్ని నేనే అన్నాడు. ఆశ్చర్యపోయాడు, ఆనంద పరవశుడయ్యాడు. ఇక్కడ పరమహంస చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది, రామకృష్ణ పరమహంస. భగవంతుడు స్వప్నంలో కనబడినా అది సత్యమే అని చెప్పారు. మనం దాని స్వప్నం అనే మాట అంటాం, కానీ స్వప్నం కాదు, సూక్ష్మ భూమిక. అది మనం పోల్చలేక స్వప్నం అని పేరు పెట్టేస్తాం. స్వప్నాలు వేరు, సూక్ష్మ భూమికలు వేరు. యోగులు స్థూల భూమికను దాటక స్థితికి వెళ్ళినప్పుడు భగవద్ దర్శనం జరుగుతుంది. అందుకు స్వప్న దర్శనం కూడా భగవంతుడి విషయంలో సత్యమే అనే మాటను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఆయన కనబడ్డట. కనబడి రేపు మధ్యాహ్నం ఈ ఊరు అంతా తగలబడిపోతుంది, నువ్వు పొద్దున్నే ఊరు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పాడు. ఆయనకి నువ్వు చేసుకున్న విష్ణు సహస్రనామ మహిమ వల్ల నీకు చెప్తున్నాను అన్నాడు ఆయన. సరే, ఈయన పొద్దున్న లేచాడు. లేచి విష్ణువు నా ఒక్కడికే చెప్పాడేమిటి, మరీ స్వార్థం కాదు, ఊరంతటి బాగు చేద్దాం అనుకున్నట్ట. ఊరంతటికి చెప్పేట, విష్ణువు నా కల్లో కనబడ్డాడు, చెప్పాడు, ఊరంతా తగలబెడుతుంది, నీ కళ్ళు ఎవరు నమ్మేళ్ళే పో అన్నట్ట. ఓ, అందుకే విష్ణు అందరికీ చెప్పలేదు, నాగే చెప్పాడు. ఎందుకంటే అనుభవించవలసిన కర్మలు అందరూ అనుభవించాలండి. ఆ ఊళ్ళో ఉన్నందుకు ఈయన అనుభవించాలి, కానీ విష్ణు సహస్రనామ పఠనం వల్ల ఈయన అనుభవం నుంచి బయటపడ్డాడు అని తెలుసుకోవాల్సింది. అందుకే మనకు ప్రారంభం ఉన్నప్పటికీ భగవంతుడిని ఆశ్రయిస్తే బాగుపడతాం, ఇది తెలుసుకోండి. అంతేగా ప్రారంభం ఎలాగోలా అనుభవించాలండి, తప్పదు. ఏ భగవంతుడు ఏం చేయలేడు అంటే దాన్ని దురక్షరము అంటారన్నారు శంకర భగవత్పాదులు వారు. ప్రారంధాన్ని మనం తొలగించుకోగలం సాధనతో, తపస్సుతో, ఇది తెలుసుకోవాలి. అందుకే 16 ఏళ్ల ఆయువు మార్కండేయుడికి ఇస్తే తపస్సుతో దాన్ని కల్పాయువు చేసుకున్నాడు మహానుభావుడు. అందుకు సాధన చేయాలి. ఈ విషయం మనకి పరశురాముడు వారికి, దత్తాత్రేయ స్వామి వారు త్రిపుర రహస్యంలో చెప్తారు. అందుకే అన్ని ప్రారంధం ఎలా ఉంటే అలా జరుగుతుంది రండి అని ఊరుకోవడం కాదండి. ప్రారంధం ఉంటే మన కంచంలో అన్నం అదే వస్తుంది అనుకోవట్లేదుగా, కొద్ది నుంచి వండుతున్నాం. అందుకోసం మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి, అది తెలుసుకోవాల్సింది. అయితే ఎంత ప్రారంభం ఉంటే నువ్వు ఎంత ప్రయత్నం చేయాలో అనేది నీకు తెలియదు. ప్రారంభం ఎలాగో తెలియదు కనుక ప్రయత్నం గట్టిగా చేయాలి, ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ చేస్తే దాని నుంచి బయటపడవచ్చు, తప్పకుండా కాపాడబడతాం. దానికి కారణం ఇక్కడ ఈ కథే చెప్తున్నది. నాకు ఎప్పుడైతే పరమాత్మ ఇది చెప్పాడో అప్పుడు నేను వీళ్ళందరికీ చెప్పాను, ఎవరు నా మాట వినలేదు, సరే అని నా మూటా ముళ్ళే నేను సర్దుకుని ఊరి నుంచి బయటకు వచ్చాను. ఆయన చెప్పాడు కదా చూద్దాం ఎలా అవుతుందో అని ఊరు బయటకు వచ్చి చూస్తున్నట్ట. సరిగ్గా ఆ కళలో ఆయన చెప్పిన సమయానికి ఊర్లో మంట అంటుకుని మొత్తం తగ్గబడింది. కనుక విష్ణు శాస్త్రం వల్ల నేను కాపాడబడ్డాను అన్నాడు. ఈ మధ్య కాలంలో ఒకరు పత్రం రాసి పంపించారు, జరిగిన అనుభవం. ఒకరికి అనారోగ్యం తీవ్రమై అతన్ని హాస్పిటల్లో చేర్చారు.
ప్రాణాపాయ పరిస్థితి, ఆ భార్య ఏడుస్తుందట. ఈ పరిస్థితిలో ఆయన మిత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు విష్ణు సహస్రనామ బృందం, వాళ్ళు కలిసి విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఉంటారు తన్నియమంగా పద్ధతిగా. వాళ్ళందరూ ఆయన మీద ప్రేమతో వచ్చి ఆ హాస్పిటల్ అధికారుల అనుమతి తీసుకుని ఆయన మంచం దగ్గర కూర్చున్న ప్రతి వాళ్ళు విభూతి చేతిలో పట్టుకుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేశారు. చేసి కొంత విభూతి ఆయన నుదుటి పెట్టి నోట్లో వేసి మిగిలిన పొట్లం కట్ట ఆయన తన దిండు కింద పెట్టారండి. ఆశ్చర్యకరంగా ఆయన కోలుకోవడం మొదలై ఆరోగ్యవంతుడి కట్ట. విష్ణు సహస్రనామ అనుకున్నటువంటి గొప్ప శక్తి ఇది. అందుకే ఆప్త విషన్నాహ శిథిలాశ్చ భీతాహ ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాహ సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. నిజంగా అంత శక్తి ఉందా అండి? అంటే నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారు అని రామదాసు చెప్పారు. అది నమ్ముకుంటే చాలు, వీటికి శక్తి ఉన్నది. ఇది శాస్త్రం కనుక ఈ నమ్మకం శ్రద్ధ అంటారు. శాస్త్రాన్ని నమ్మితే శ్రద్ధ, తోచింది నమ్మితే నమ్మకం. శాస్త్రం చెప్పింది ఈ మాట. అందుకు విష్ణు సహస్రనామాలకు ఉన్న శక్తుల్లో అనంతాలు. ఒక్క సహస్రనామాలు అనుభవాలు రాస్తేనే పుస్తకం అవుతుందండి. మొత్తానికి ఇది మంత్రశక్తి అంటారు. దీన్ని మహిమ, విష్ణు సహస్రనామ మహిమ. అంత అద్భుతమైన విశేషం ఉంది. పైగా విష్ణు సహస్రనామంలో ఒక నామం తర్వాత ఒకటి కూర్చడంలో ఉన్నటువంటి పద్ధతి చాలా గొప్పది. అలా కూర్చోబడుతున్నది. మొట్టమొదటి కొన్ని నామాలు గుంపు చూద్దాం. ఎందుకంటే అలాగే 1000 నామాలు చెప్పుకోలేము తెలిసి కూర్చున్నాం. కానీ మొత్తం సారం గ్రహించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటివి చాలా ప్రధానమైన నామాలు కొన్ని. విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత భూత భృద్భావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షత్రజ్ఞక్షరయేవ చ యోగో యోగ విధామ్నేత ప్రధాన పురుషేశ్వరః. ఇక్కడ వరకు గుంపు తీసుకుందాం. ఈ గుంపును మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి చెప్తున్నాడు విశ్వం. అత్యద్భుతమైన మాట ఇదండి. ఇక్కడ విశ్వం అంటే అందరికీ తెలుసు కదా. ఏమిటి విశ్వం అంటే? కనిపిస్తున్న ప్రపంచం. కనుక భగవంతుడు నారాయణ మొదటి నామం విశ్వం అంట. అంత అద్భుతంగా చెప్పాడు. ఇక్కడ ఆలోచిస్తే అంటే కొందరు అంటూ ఉంటారు భగవంతుడు కనిపించడం ఏంటండి అంటే ఆయన అంటాడు పిచ్చినైనా కనిపించేది అంతా నేనే అంటాడు. ఇంత గొప్పగా చెప్పాడు. ఆయన కనిపించడం కనిపించేది అంతా ఆయనే. కనిపించేదంతా ఆయనేనా అనిపించడం లేదు, అది వచ్చింది సమస్య మనకి. కనుక కనిపించేదంతా ఆయనే. మొట్టమొదటి నామమే విశ్వం అనే మాట చెప్పడంలోనే ఈ చరాచరమైన జగత్తంతా విష్ణువే మొట్టమొదటి చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ నామంలో విశ్వం అనే మాటకి అసలు అర్థాన్ని చూద్దాం. ఇందాకే ఎవరో జాగ్రత్తగా పట్టుకున్నారు. అందుకే విశ్వం అంటే అనంతమని వెంటనే అర్థం చెప్పారు. విశ్వం శతం సహస్రం సర్వం అక్షయ వాచకం అనంతాన్ని తెలియజేస్తుంది. అంటే అంత టోటల్ హోల్సమ్ అని అర్థం అండి. విశ్వం అంటే అంత ఏదో అది అంటే సర్వము అని అర్థం. సర్వము ఎవడో ఆయనే నారాయణ. ఈ మాట చూడండి. అంటే విశ్వం అంతా ఆయనే. ఈ మాట ప్రహ్లాదుడు నొక్కి చెప్పాడండి. సర్వమున్నతని దివ్య కళ మయమంచు విష్ణునందుల్లము సేర్తి సర్వము. అంతేకాదు ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడ నాది మధ్యలయ్యడెవ్వడు సర్వము తానయ్యైన వాడెవ్వడు. అక్కడ ఉందండి అంతా తానే ఎవడు వాడేట. మరి విశ్వం సృష్టి స్థితి లయ విశ్వం వేరేగా విశ్వేశ్వరుడు వేరేగా కనబడుతున్నాడంటే గొప్ప మాట చెప్తున్నాడు గజేంద్రుడు. ఆ స్వామి విశ్వమయుడు. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మక విశ్వమయుని విశ్వ న విశ్వం శాశ్వతునజ బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషు నే భరియంతు. అక్కడ ఎన్ని మార్లు విశ్వం వచ్చిందో లెక్క పెట్టాడు. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మక విశ్వమయుని విశ్వ న విశ్వం. ఎన్ని అద్భుతమండి. ఆ మాటలకు అర్థాలు తీసుకుంటేనే నాలెడ్జ్ కనబడుతుంది పరమాత్మ అంటే ఏమిటో. విశ్వకరు ఈ విశ్వాన్నంతటి తయారు చేశాడు. తయారు చేశాడు విశ్వదూరుని. విశ్వానికి దూరంగా ఉన్నట్ట అంటే ప్రపంచాన్ని తయారు చేసి ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. ఎందుకంటే కుండను తయారు చేస్తాడు కుమ్మరివాడు, కుండకు దూరంగానే ఉంటాడు. అలా ఉన్నాడా? కాదు. విశ్వాత్మకం విశ్వమంతా వ్యాపించిపోయి ఏదో ఒకటి చెప్పండి. విశ్వానికి దూరంగా ఉన్నాడంటారు, విశ్వమంతా వ్యాపిస్తున్నాడు ఏదో ఒకటి చెప్పండి. విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, విశ్వానికి అతీతంగా ఉన్నాడు, రెండూ చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే విశ్వం ఆయన నుంచి వచ్చింది. విశ్వానికి లిమిటేషన్స్ ఉన్నాయి, ఆయనకి లిమిటేషన్స్ లేవు. ఇది ఎలాగో అంటే కెరటాలు సముద్రం నుంచి వచ్చాయి. ఈ ఉపమానం గట్టిగా పట్టుకోవాలండి. సాధారణంగా పరమాత్మ గురించి చెప్తే కెరటం సముద్రం ఉపమానం ఎక్కువ చెప్పుకుంటాం. నా ప్రవచనాలు ఎవరు వినుంటే నేను ఎప్పుడు ఇదే చెప్తాడని కూడా అంటాను. ఉంది నేనేం చేయను, ఆయన చెప్పాడు చక్రభగత్వాలు నేను కాదు. సత్యపు భేదాపగమే నాథ ప్రవాహం నమామకీనస్తం సముద్రో హి తరంగ క్వచన సముద్రో నతారంగ అని అద్వైతం ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. పైగా ద్వైత విశిష్ట అద్వైత అద్వైత సమన్వయం చేశాడు మహానుభావుడు.
విష్ణు షట్పది స్తోత్రంలో చెప్తున్నారండి శంకరుల వారు. ఇప్పుడు కెరటాలన్నింటినీ మనం విశ్వం అనుకుందాం, సముద్రాన్ని పరమాత్మ అనుకుందాం. ఇప్పుడు దీనితో మీకు అన్ని అర్థమైపోతాయి. కెరటాలన్నీ ఎవరి వల్ల పుడుతున్నాయి? సముద్రం వల్లే. కనుక కెరటాలు సముద్రంలో పుడుతున్నాయి, సముద్రంలో పెరుగుతున్నాయి, సముద్రంలో లయమైపోతున్నాయి. అంతేగాని సముద్రంలో పుట్టిన కెరటాలు సముద్రానికి బయట చెప్పిన హాట్లే. ఆయన బయటకు వస్తే వారికి ఎగ్జిస్టెన్స్ లేదు. అందుకు కెరటాలు సముద్రంలోనే పుడుతున్నాయి, సముద్రంలోనే పెరుగుతున్నాయి, సముద్రంలోనే పోతున్నాయి. అయితే కెరటాలు ఎప్పుడు పుట్టాయో చెప్పచ్చు. ఇలాంటి పనికిమాలిన పనులు కూడా చేయించండి. సముద్ర దగ్గర కూర్చొని లెక్క కట్టి స్టాటిస్టిక్స్ రాయొచ్చు. ఈ కెరటం ఎంత టైం ఉంది, ఈ కెరటం అంత టైం ఉంది, అన్ని కెరటాలు మొత్తం రాసి సాయంత్రం వరకు పనిచేస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు వస్తుంది. కానీ వీడి గుర్తుకు మాత్రం ప్రయోజనమే ఉండదు. కానీ చెయ్యొచ్చు. ఇన్ని కెరటాలు వచ్చాయి, మీరు ఇలా కష్టపడితే ప్రతి కెరటం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు ఎంతసేపు ఉంది, మళ్ళీ ఎప్పుడు పోయిందో చెప్పగలరు మీరు. కానీ ఈ కెరటాలన్నీ ఏ సముద్రంలో పుట్టాయో, అది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు పోతుంది చెప్పగలరా? లేవు. అది ఎవరి యందు ఏ సముద్రం నందు కెరటాలు పుడుతున్నాయో, పెరుగుతున్నాయో, తిరిగిపోతున్నాయో, ఆ సముద్రం పరమాత్మ. ఇది అర్థమైతే పరమాత్మ నుండే ప్రపంచం వ్యక్తమవుతోంది, పరమాత్మ వల్లే ఉంటుంది, తిరిగి పరమాత్మలోనే లయమైపోతుంది. కనుక పుట్టి పెరిగి లయమయ్యే కెరటాలు కాదయ్యా, దేని వల్ల దేని యందు పుట్టి పెరిగి లయమవుతుందో పరమాత్మ తెలుసుకో, ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకు ప్రపంచం అంతా అనేకమైన కెరటాలు, పరమాత్మ ఏకమైన సముద్రం. ఇప్పుడు తెలిసిపోయింది కదా. కనుక పరమాత్మ ప్రపంచానికి దూరంగా లేడు. ఎక్కడున్నాడయ్యా భగవంతుడు అంటే, పరలోకమునందు నా ప్రభువు కలడు అని చెప్పడం కాదు ఇక్కడ. సర్వలోకముల యందు మన ప్రభువు వ్యాపించిపోయినాడు. సర్వలోకముల యందు ఇప్పుడు ఈ భావన తెచ్చుకోండి, అంత విష్ణు వ్యాపించాడు అంటేనే మనకు ధైర్యం. ఎక్కడున్నా ఆయన తలుచుకోవచ్చు, ఎందుకంటే అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు. అందుకు భక్తుడిని భగవంతుడు ఎందుకయ్యా అన్ని చోట్ల ఉన్నాడంటే నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అన్నట్టు. ఈ భావం చాలా గొప్పది. అది సర్వత్రా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. ఆ కారణం చేతనే ప్రహ్లాద వారు ఈ తత్వం చేసిన భక్తుడు. అందుకు అంతటా ఆయన చెప్తున్నాడు. ఆయనకు అర్థం కాలేదు రెండకృష్ణుడికి. అర్థమైతే రెండకృష్ణుడు ఎలా అవుతాడు? సర్వమున్నత దివ్య కళామయమంచు అని చెప్పాడు. అప్పటికి అర్థం కాలే. సర్వము అంటే ప్రపంచం కదా. కలడం బోధి కలండు గాలి కలడాకాశం భునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ దిశలన్ కర్జోత్మ చంద్ర కర్జోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమనన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగానే అయ్యా. అయ్యా సముద్రంలో, జలంలో, అన్నిట్లో ఆయనే ఉన్నాడయ్యా ఉన్నాడు. ఆయన లేకపోతే ఉండవు. ఇవన్నీ ఉండడానికి ఏది ఆధారం? అది అతడు. ఆ చైతన్యమే సర్వత్రా వ్యాపించున్నది. కనుక అంతటా చైతన్యముగా వ్యాపించిన వాడెవడో ఆయన విశ్వం. ఇది మాట చెప్తున్నారు ఇక్కడ. అది అన్ని కెరటాల్లో ఉన్నదేమిటి? సముద్రంలో ఉన్న నీదే. సముద్రంలో ఉన్నదేమిటి? ఆ నీదే. అందుకు విశ్వం అంతా నీకు విశ్వం అనగానే ఎంత చెప్పగలవు? విశ్వం అంతే ఇందాకన్నా లిమిటేషన్స్ ఉన్నాయండి అని. కానీ లిమిటేషన్స్ చెప్పగలవా మనం? మన బుద్ధికర్త శక్తి ఉందా? అనంత విశ్వం, అనంత విశ్వం. ఒక దూరం నుంచి చూస్తే నలుసులా కనబడుతుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే వ్యాధి. ఏమిటి చెప్తా విశ్వానికి ఇదమిత్తమని స్వరూపాన్ని? ఎంతయ్యా విశ్వం అంటే ఇక్కడ చూస్తే ఇంత, అక్కడ చూస్తే అంత. కానీ విశ్వానికి ఇదమిత్తమని స్వరూపం నువ్వు చెప్పలేవు. కానీ ఒకటి సత్యం ఏంటంటే, ఇదమిత్తమని చెప్పలేని విశ్వం అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ ఒక్కడే అనేది సత్యంగా చెప్పలేదు ఇక్కడ. అందుకు విశ్వం అనే మాట అంతా తానే అని చెప్తున్నది. అందుకు అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగాను వెదకి తెలిసికొంటినయ్యా, నిన్నుగాని మది నే నెన్నజాల నొరుల నన్ను బ్రోబవయ్యా జగరాజరుత అన్నారు. ఎవరు? మహాభోడు. ఎంత అనుభూతి అని ఉంటాడు. తేలిక మాటల్లో అన్నాడు కదా, మనం తేలిగ్గా తీసేసాం. కానీ ఎంత బాగా చెప్పాడు. అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటున్నయ్యా. తిన్నగా వెదకి అనే మాట గొప్ప మాట చెప్పారండి. వంకర తోవల పోకు, తిన్నగా సూటిగా ఏకాగ్రంగా ఆలోచిస్తే వెతుకు, వెతుకంటే అన్వేషించు, సాధన చేయి. అప్పుడు అన్నీ ఆయనే నీకు అంతరంగంలో తెలుస్తుంది. అన్నీ ఆయనే, నీలో ఉన్నవాడు ఆయనే అని తెలుస్తుంది. అలా తెలిసి ఆయన తప్ప మరొకటి లేదు అనే సత్యాన్ని అప్పుడు గ్రహిస్తావు. అప్పుడు నువ్వు ఆనందాన్ని పొందుతావు. అది విషయం. అలా వివరించాడే. అంతా ఆయనే తెలుసుకోలేకపోవడం అజ్ఞానం, అది మరుగు. ఆ మరుగు తొలగించి ఆ సత్యం చూపించవయ్యా రామా అని మరుగేలరా ఓ రాఘవ అని కీర్తించాడు మహానుభావుడు. అందుకే అన్నీ తానైన వాడు విశ్వం అనే మాటలో చెప్తున్నారు ఇక్కడ. ఈ మాటతో అంతా నారాయణుడే అని ఒక భావం ముందు కలిగితే చాలండి, ధన్యమైపోయాం. అంతా అంటే బయట కనబడే ప్రపంచమంతా కావచ్చు, మన శరీరము మనము అనే ప్రపంచమంతా కావచ్చు. ఎందుకంటే మనం ఉంటేనే కదా ప్రపంచం. మన రాత్రి పడుకుంటే ప్రపంచం ఏమిపోయినా మనకు పర్వాలేదు. ఎందుకంటే అన్నమయ్య చెప్తాడు ఇక్కడ, ముందు తా కలిగితే మూడు లోకములు, ముందు నువ్వంటూ ఉంటే తర్వాత మూడు లోకాలు అన్నాడు ఇక్కడ. అందుకు ఇంత ప్రపంచాన్ని తెలుసుకునేవాడెవడు? నేనేగా. కనుక నాకు నేనే మహాప్రపంచం. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ఈ మహాప్రపంచంలో వ్యాపించిన చైతన్యం ఆయనే.
చుట్టూ ఉన్న ప్రపంచంలో వ్యాపించిన వాడు ఆయనే, అంతటా వ్యాపించిన వాడు ఆయనే. అంతటా ఆయన ఉన్నాడంటే అంటున్న వాళ్ళు లేడా? అంతటా ఆయనే ఉన్నాడని అంటున్న వాళ్ళు కూడా ఆయనే ఉన్నాడుగా, అది తెలుసుకోవాల్సింది. కనుక అంతటా ఉన్నవాడు ఎవడు, అంతా తానైన వాడు ఎవడు, ఆయన విశ్వం. ఇది మాట. తర్వాత మాట విష్ణువు, ఇది చూపిస్తున్నారు ఇక్కడ. విష్ణువు, విష్ణువు అంటే వేష్టి వ్యాప్నోతి ఇది విష్ణువు, వ్యాపించిన వాడు అని అర్థం ఇక్కడ. ఈ రెండింటిని మరొక్కసారి భావన చేసుకుంటూ వెళదాం. నేను భావన నిలిచిపోవాలి. విశ్వం అనే మాటకి మరొక అర్థం చెప్తున్నారు ఇక్కడ. ఇంతవరకు చెప్పుకున్న అర్థంలో చూస్తే సమస్త జగత్తు ఇది ఒక అర్థము, విశ్వం అంటే సర్వము ఇది ఒక అర్థము, మూడవది విశ్వశబ్దానికి మరొక అద్భుతమైన వేదార్థం చెప్తున్నారు. ఇవన్నీ వేదంలో ఉన్న అర్థాలండి, లేనివన్నీ పీకడం కాదు ఇక్కడ. అందుకు శ్రద్ధగా చూడండి. వేదంలో ఏం చెప్తున్నాడంటే పరమాత్మ దేనియందు ప్రవేశించాడో దానికి విశ్వం అని పేరు. ఇది అర్థం. విశనము అంటే ప్రవేశించుట, చొచ్చుకుపోవుట, వెళ్ళుట, ఇది అర్థం. ఈ విష అనే ధాతువునితే ప్రవేశ, ఆవేశ అనే మాటలు ఉపసర్గలుగా మనకు చేరే. విషము అంటే వెళ్ళుట, చేరుట అని అర్థం. పరమాత్మ దేనిలో చేరాడో దానికి విశ్వం అని పేరుట. ఇప్పుడు అర్థమైపోయింది కదా. విశ్వం అంటే పరమాత్మ దేనియందు ఉన్నాడో దాన్ని విశ్వం అనాలి. కనుక మనం దీన్ని అంతటి విశ్వం అని ఎందుకు అంటున్నాం? ఇందులో పరమాత్మ ఉన్నాడు గనక, చేరాడు గనక. కనుక పరమాత్మ ఈ విశ్వంలో ప్రవేశించట. అందుకే వేదంలో ఒక మంత్రం ఉంది, తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఎందుకయ్యా మళ్ళీ మాటి మాటికి వేద మంత్రాలు అంటున్నావు? ఋషి పరిగీత అని మర్చిపోవచ్చు. 1000 నామాలకి వేదాల్లో మూలాలు ఉన్నాయి అని అక్కడ సూచన ఇస్తే అవి ఎక్కడున్నాయో వెతుక్కుంటూ విష్ణు విద్యలో ప్రతి నామానికి వేద ప్రమాణం రాయడం జరిగిందండి. గ్రంథంలో పరిశీలిస్తే తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, ఈ ప్రపంచాన్ని సృష్టించి పరమాత్మందులో ప్రవేశించట. ఆయన ప్రవేశించకపోతే దీనికి చైతన్యం రాదు. ఆయన ప్రవేశిస్తేనే చైతన్యం. ఇక్కడ మీరు ఎక్విప్మెంట్లన్నీ రెడీ చేసి పెట్టారు, బల్బు, ఫ్యాను, ఏసీ అన్నీ పెట్టారు, కానీ ఇందులో ఒక్కడ ప్రవేశిస్తే ఇవన్నీ ఎక్కడ పడతాయి? ఏమని అది అలాగే ప్రపంచానంతా తయారు చేసి పరమాత్మ అనే కరెంటు ప్రవేశించిన దానికి అప్పుడు యాక్టివ్ అవుతుంది. ఇవి ఎందుకండి, వీటిలో యాక్టివిటీ ఇచ్చే ఎనర్జీ లేకపోతే? కానీ పరమాత్మ చైతన్యముగా ప్రవేశించి ఉన్నాడు. అదేవిధంగా తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అంటే ఒక ఇల్లు కట్టుకుని ఇంట్లోకి దూకినట్టుగా విశ్వాన్ని నిర్మాణం చేసి పరమాత్మ ప్రవేశించట. అయితే ఇది ఉదాహరణ అర్థం అవడం చెప్పాం, కానీ మన ఇంట్లో దున్నట్టు దూరం లేదండి, అదొకటి విషయం. ఎందుకంటే ఇల్లు వేరు మనం వేరు, కానీ పరమాత్మకు అలా కాదు. ఆయన దూరిన ప్రపంచం అంతా ఆయనేట. ఇది ఎలాంటిది అంటే కెరటాల్లోకి జలం దూరినట్లు. ఇప్పుడు మళ్ళీ రెండు అక్కడే ఆగండి, తెలిసింది కదా. కెరటాల్లో జలం ప్రవేశించింది. అయితే కెరటాలని ఇల్లులో జలం ప్రవేశించిందా? కెరట నిండా ఉన్నదేమిటి? అలాగే విశ్వం నిండా ఉన్నది పరమాత్మే. మీరు చూసే చూపు, వినికిడి, ఇలాగ ఒక్కొక్క దానిలో ఉండే శక్తి అంతా నారాయణుడే. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు సర్వమునందు ప్రవేశించాడు. ఆ ప్రవేశం ఎలా ప్రవేశించాడంటే ఒక ఇంటి గదిలోకి వెళ్ళి కార్నర్లో కూర్చున్నట్టు కూర్చోలేదయ్యా, అంత వ్యాపించిపోయి నిండిపోయి ఉన్నాడు. అందుకే విశ్వం వెంటనే విష్ణువు చెప్పారు, అంటే వ్యాపించిపోయాడు. ఇందాక చెప్పినట్టు కెరటం నిండా జలమే వ్యాపించినట్లు ప్రపంచం నిండా వ్యాపించిపోయాడు. కనుక విశ్వం అనగా పరమాత్మ ప్రవేశించినది అని ఒక అర్థము, విష్ణువు అంటే ప్రవేశించడమే కాదు వ్యాపించిపోయాడు అని అర్థం. అయితే ప్రవేశించి వ్యాపించి ఏం చేస్తున్నాడండి? ఇది ఒకటి చెప్పాలి కదా. ఏం చేస్తున్నాడంటే విశ్వాన్ని నడుపుతున్నాడు. అంతే కదా, ఆయన నడుపుతూ ఉంటేనే ప్రపంచమంతా నడుస్తున్నది. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆయన వల్ల జరుగుతున్నాయి. అంతే కదా, ఏ ఒక్కటి మన అధీనంలో లేదు. చివరికి మనతో సహా అన్నీ ఎవడ అధీనంలో ఉన్నాయో, ఎవడు విశ్వాన్ని నిర్వహిస్తున్నాడు ఆయన. కనుక విశ్వం విష్ణువు అన్నప్పుడు ప్రవేశించాడు, వ్యాపించాడు, నిర్వహిస్తున్నాడు. ఆ నిర్వహిస్తున్నాడనే మాటని వషట్కారహ అన్నారు ఇక్కడ. వషట్కారహ అంటే విశ్వమనే యజ్ఞము చేయువాడు అని అర్థం అండి ఇక్కడ అర్థం. ఎందుకంటే ఇప్పుడు వషట్ గురించి చూద్దాం. ఇవన్నీ వైదిక శబ్దాలండి, మామూలుగా డిక్షనరీ మీనింగ్లు చెప్పడానికి లేదు వీటికి. అందుకే సంస్కృతం తెలిసినంత మాత్రాన విష్ణు శాస్త్రానికి భాష్యం చెప్పలేదు. ఒక మహాసంస్కృత పండితుడి దగ్గరికి వెళ్ళి అవన్నీ లలితా శాస్త్రానికి అర్థం చెప్తారా అన్నట్టు, నేను చెప్పలేను అన్నట్టు. మరి సంస్కృతం చదువుతారు కదా అంటే భాష తెలిసినంత మాత్రాన శాస్త్రానికి అర్థం చెప్పలేము. ఇప్పుడు ఇంగ్లీష్ తెలిసినంత మాత్రం మెడిసిన్ పుస్తకం ఇచ్చి చెప్పండి అని కూర్చుంటావా? ఇంగ్లీష్ అంతా మెడిసిన్, మెడిసిన్ అంతా ఇంగ్లీష్ లాగా వెదిలింది, కనుక ఇంగ్లీష్ లెక్చరర్స్ చెప్పి వచ్చండి మెడిసిన్. కనుకనే అది చెప్పాలంటే దాని ఆ సైన్స్లో డెవలప్ అవ్వాలి. అందుకు భాష తెలిసినంత మాత్రం శాస్త్రం చెప్పలేము, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఈ మధ్య కాస్త సంస్కృతం చదివిన వాళ్ళందరూ ఉపనిషత్తుల మీద మాట్లాడేస్తున్నారు. సంస్కృతం చదివినంత మాత్రం చెప్పలేమండి, సంస్కృతం ఒక లాంగ్వేజ్ అంతే. అయితే ఆ గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి కనుక ఇది తెలిస్తే అది తెలిసిపోతుంది మనం అనుకుంటున్నాం. దానికంటూ ఒక శాస్త్రం చదవాలి. అందుకే విష్ణు ఎప్పుడు వేద శబ్దాలకు మనం తెలుసుకునే సంస్కృత భాష సరిపోదుట. అందుకే
ఇతర లాంగ్వేజ్ లో బర్డ్స్ కి సంస్కృతంలో కూడా శబ్దాలకు అర్థం చెప్తే నిఘంటువు అంటాం వైదిక శబ్దాలకు అర్థం చెప్తే నిరుక్తము అంటాం రెండికి ఇది తేడా వైదిక శబ్దాల డిక్షనరీ నిరుక్తము లౌకిక శబ్దాల డిక్షనరీ నిఘంటు అందుకే వీటికి వేటికి అర్థం చెప్పాలన్నా వైదిక జ్ఞానంతో చెప్పాలి కానీ విశ్వం అంటే మనం యూనివర్స్ అంటున్నాం కదా యూనివర్స్ అని ఆశిస్తే సరిపోదు విశ్వం అంటే ఇంతకింత అర్థం అందుకే చెప్పుకున్నాం వైదిక అర్థాలు చెప్తున్నాం ఎందుకంటే వేద శబ్దాలు కనుక వైదిక అర్థమే చెప్పాలి వషత్కార అనే దానికి అద్భుతమైన భావం ఉందండి నేను కేవలం అర్థాలు చెప్తున్నాను అనుకోవద్దు భావించండి ఇప్పుడు చెప్పగానే అంతా నారాయణుడే ఆయనే వ్యాపించిపోయాడు వ్యాపించిపోయి పని చేస్తున్నాడు ఆయన మొత్తం విశ్వంలో జరుగుతున్నది ఆయన పని ఇంకో పని కాదు మనలో కూడా ఆయన పని జరుగుతుంది బయట ఆయన పని ఆయన చెప్పాడు అహం వైశ్వానరు భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం మీరు తినే ఆహారం అంతా అరిగిస్తూ లోపల జఠరాగ్నం ఉన్నది నేనే అన్నాడు అంటే లోపల కూడా ఆయన పని అంతేకాదు బుద్ధికి చైతన్యం ఇస్తున్నది ఆయనే ఒక్కసారి ధ్రువుడి ముందు నారాయణుడు కనబడగానే ధ్రువుడు ఆయన స్తోత్రం చేయాలని ఏడ్చాడండి నోట మాట రాలేదు అప్పుడు నారాయణుడి శంఖం తగిలించట తగిలించగానే స్తోత్రం వచ్చింది వచ్చి ఒక అద్భుతమైన స్తోత్రం చేస్తాడు యొంత ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్ చకిల శక్తి ధల స్వరాంన అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం ఈ శ్లోకానికి అర్థం తెలిస్తే ఇంత గొప్ప జ్ఞానం ఉన్న హిందూ మతంలో పుట్టేను అని సంతోషిస్తామండి అంత గొప్ప అర్థం ఉంది ఇందులో చూడండి యోంత ప్రవిశ్య ఇది మొత్తం విశ్వం విష్ణు ఇక్కడ ఉందండి అందుకు చెప్తున్నాను యహ అంత ప్రవిశ్య ప్రవిశ్య ప్రవేశించి ఎవడు నా లోపల ప్రవేశించి నిద్రించిన నా వాక్కును మేల్కొలిపాడు చూడండి ఇక్కడ గొంతుందని మాట్లాడుతున్నాం కాదు మాట్లాడించే చైతన్యం ఉంది నీ లోపల అందరిది ఒకటే తలకాయ కానీ ఒక అద్భుతమైన ఆలోచన ఒకటికి అంత రాదు వాడు కర్మ కొద్ది భగవంతుడు ఆ చైతన్యాన్ని ఒక్కొక్కళ్ళో ఒక్కొక్కలా పలికిస్తాడు అందుకే భగవంతుడు అంటే ఎక్కడో పైలోకంలో కూర్చుని బొంగరాలు ఎగరేసి ఆడుకోవట్లేదండి నీ లోపలే కూర్చుని పని చేస్తున్నాడు ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ్య ఎవడు నా లోపల ప్రవేశించి నా వాక్కును పలికించాడు అన్యాశ్చ వాక్కునే కాదు నా కళ్ళని నా చేతుల్ని నా నాసికని నా పాదాలని నా ప్రాణాలని మొత్తం అన్నిటినీ ఎవడు కదిలిస్తున్నాడో ఆ పరమాత్మకు నమస్కారం అది గొప్ప విషయం యొంత ప్రవిశ్య మమ వాచ మిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్న అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వక్ ఆదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ కనుక పరమాత్మ నీలో నాలో అంతటా ఒకే పని చేస్తున్నాడు ప్రపంచాన్ని నడుపుతున్నాడు ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు ఆ నిర్వహించడమే యజ్ఞము ఆ యజ్ఞమే వశత్కారము అన్నారు ఇక్కడ యజ్ఞము భగవంతుడు చేసే పని అది తెలుసుకోండి భగవంతుడు చేసే పనిని యజ్ఞం అంటారు మరి మనము యజ్ఞాలు చేస్తున్నాం కదండి ఇప్పుడు యజ్ఞ శబ్దాలకు అర్థం తెలుసుకుందాం యజ్ఞము అనగా త్యాగపూర్వక కర్మ ఎందుకంటే విష్ణు సహస్రనామం అంతా యజ్ఞనామాలు ఇది మరొక కాన్సెప్ట్ అండి పాయింట్లు రాసుకున్న చాలు విష్ణు సహస్రం అంతా యజ్ఞం యజ్ఞనామాలు ఉన్నాయి అందుకే ఒకసారి ఏకాగ్రంగా విష్ణు సహస్రం చదివితే గురువుల అనుగ్రహం వల్ల ఒక అనుభూతి లభిస్తుంది ఏదో యజ్ఞం చేసిన అనుభూతి కలుగుతుంది సామాన్యం కాదు ఎందుకంటే వేదం అనేక యజ్ఞాలు చెప్పింది మనం బాగుపడడానికి కానీ యజ్ఞాలు ఏంటో మనకు తెలియదు ఇప్పుడు మరి ఏం చేయాలి అంటే విష్ణు శాస్త్రం బాగా చదువుకుంటే అన్ని యజ్ఞాలు చేసినట్టే ఇందులో యజ్ఞ సంబంధమైన నామాలు ఎన్ని ఉన్నాయి ఆ యజ్ఞ సంబంధమైన టెర్మినాలజీ మనం మర్చిపోయాం సైన్స్ మర్చిపోయాం ఆ యజ్ఞాలకు సంబంధించిన ఆ సైంటిఫిక్ వర్డ్స్ అని దీనిలో ఉన్నాయండి యజ్ఞ యజ్యో మహేజ్యశ్చ క్రతు సత్రం సతాంగతి యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభుజ్ఞకృజ్ఞి యజ్ఞభుజ్ఞ సాధన యజ్ఞాంతకృజ్ఞభుజ్యమన్నమన్నాద ఏవచ యజ్ఞ సంబంధమైన నామాలు ఎన్నున్నాయి చూడండి వెతుక్కోవాలి విష్ణు సహస్రం దగ్గర పెట్టుకుని ఇలాంటి పరిశోధన చేస్తే అద్భుతంగా ఉంటుంది కనుక యజ్ఞమే విష్ణు ఈ వేద ఈ మంత్రం వేదంలో ఉంది యజ్ఞో వై విష్ణు యజ్ఞమే విష్ణువుట యజ్ఞస్వరూపుడు విష్ణువు కనుక యజ్ఞమే విష్ణువు విష్ణువే యజ్ఞము కనుక యజ్ఞానికి మరొక పేరు వషత్కార అన్నారు ఇక్కడ ఎందుకయ్యా యజ్ఞానికి వషత్కార అన్నారు తెలియాలి కదా ముందు యజ్ఞం అంటే ఏమిటి అర్థం చెప్పుకున్నాం ఇందాకే త్యాగపూర్వక కర్మ త్యాగపూర్వక కర్మ అంటే వదిలిపెట్టేదే వదిలిపెట్టే కర్మను యజ్ఞం అంటారట పుచ్చుకునే కర్మను యజ్ఞం అంటారు మన యజ్ఞం చేసేటప్పుడు సాధారణంగా మామూలుగా మనం అనుకునే యజ్ఞం ఏంటి అగ్నిహోత్రం రగులుతాం అందులో ఆహుతులు వేస్తాం అందులో ఏ ఒక్కటి మనకు వస్తుంది నాశందా ఆజ్యం వేస్తాం ఆ వేసినప్పుడు వదిలేవు నువ్వు పుచ్చుకున్నావా వదిలేటప్పుడు ఒక మాట అంట ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం నమమా అక్కడున్నది ఇంద్రుడికి నేను ఇస్తున్నాను ఇది నాది కాదు అంటే ఇంద్రుడు పుచ్చుకుంటాట
అంటే స్వాహ అంటే లాభం లేదు, త్యాగం చెప్పాలి. త్యాగం అంటే నమ్మమ, ఇది నాది కాదు, ఇది నాది కాదు అని విడిచిపెట్టు. ఇది యజ్ఞం. ఇది అగ్నిహోత్రంలో చేస్తే అది యాగము. ఇది భావనలో చేస్తూ ఏది చేసినా నాది కాదు, అంతా పరమాత్మయే అని చేయగలిగితే అది యోగం అయిపోతుంది. కనుక బయట చేస్తే యాగం, లోపల చేస్తే యోగం. ఇది తెలుసుకోవాల్సింది. అహం అమ్మ వదిలేయడమే పెద్ద యజ్ఞం అండి. అందుకే వదిలిపెట్టేది అని అర్థం అంట. అంటే త్యాగపూర్వక కర్మ అది అర్థం. అయితే ఈ నమమ అనే దాంట్లో అర్థం ఉందయ్యా అన్నాడు ఇక్కడ. త్యాగపూర్వక కర్మ, ఉదాహరణకి భగవంతుని త్యాగపూర్వక కర్మే చేశాడు. ఆయన యజ్ఞం చేస్తున్నాడు ఎందుకయ్యా అంటే ఇప్పుడు చూద్దాం. ఏ ఒక్కటైనా తన కోసం చేసుకుంటున్నాడా? ఇది పరమాత్మ గురించి ఆలోచించాలి. అప్పుడు అషట్కారకు అర్థమైపోతుంది. భగవంతుడు ఇన్ని చేశాడు ఎవరి కోసం? విశ్వ నిర్వహణ అంతేగాని ఆయన కోసం అక్కడ చేసుకోలేదు. తల్లైనా సరే అన్నం వండితే పిల్లాడికి కొంత, తనకు కొంత వండుతుందేమో కానీ భగవంతుడు తనకు కొంత, లోకానికి కొంత చేయడండి. ఇది తెలుసుకోవాల్సింది. అంతా లోకానికి. ఆయనకి సూర్యుడు కావాలా వెలుగు చూపించడానికి, ఆయనకి చంద్రుడు కావాలా వెన్నెలకి, ఆయనకు వర్షం కావాలా పంటలు పండడానికి, ఆయనకు పంటలు కావాలా తినడానికి, ఆయనకి ఇవేవి అక్కర్లేదు. ఇవన్నీ దేనికోసం? విశ్వ నిర్వహణ. అంతే, విశ్వాన్ని నిర్వహిస్తున్నాడు. ఒక్కటైనా మనం ఇందులో తయారు చేసామా అండి? సూర్యుడు కానీ చంద్రుడు కానీ పంచభూతాలు కానీ నీ నా సృష్టి కాదు. ఆఖరి వీటిని అనుభవించే శరీరం కూడా మనం సృష్టించుకోలేదు, సృష్టింపబడింది. ఇప్పుడు ఆలోచించండి, విశ్వంలో ఆయన పని తప్ప మన పని ఏమైనా ఉందా? మన పని ఒకటే, అంతా నాదేని భ్రాంతి, అంతా ఆయనదే. అది కనుక ఆయన చేసిందే యజ్ఞము, త్యాగపూర్వకం. దానికోసం ఏమీ చేయట్లేదు విశ్వం. కనుక భగవంతుడు యజ్ఞం చేస్తున్నాడు. కనుక యజ్ఞస్వరూపుడైన భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే నువ్వు యజ్ఞంతోనే ఆయన ఆరాధించి, ఇది టెక్నిక్ అండి. కనుక భగవంతుడు యజ్ఞస్వరూపుడై త్యాగముతో ప్రపంచాన్ని నడుపుతున్నాడు. కనుక నువ్వు కూడా త్యాగముతో భగవంతుని ఆరాధన చెయ్యు, అప్పుడు ఆయన నిన్ను తెలుసుకుంటావు. అందుకే యజ్ఞస్వరూపుడే భగవంతుడు. యజ్ఞం ప్రపంచంలో అడుగడుగునా జరుగుతుంది. కనుక భగవంతుడు చేసే పనిని యజ్ఞం అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. త్యాగపూర్వక కర్మ అది ఇవ్వడం. ఇది నాది కాదనే భావం చాలా ముఖ్యం. ఒక ఆయన ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చేటండి. ఇచ్చిన తర్వాత ప్రతిరోజు పెడుతున్నట్టు వాళ్ళు ఏంటి, నేను ఇచ్చింది బాగుందా, నేను ఇచ్చింది బాగుందా అని వాడికి విసుగొచ్చి నువ్వు నీ గిఫ్ట్ పోవాలి. కనుక వస్తువు ఇవ్వడంతో పాటు నీదే అనే భావం కూడా ఇచ్చేయాలి. అందుకే నేను ఇచ్చిన గిఫ్ట్ బాగుందా అని ఫోన్ చేస్తుంటే విసుకుంటాడు వాడు, తెలుసుకోండి. అదే త్యాగం అనేది. ఇక నాది అనేది కూడా తెలిపెట్టాలండి. అది యజ్ఞం అనేది విషయం. అయితే ఇక్కడ ఒక చిన్న అర్థం తీసుకుందాం. ఎంత సైన్స్ ఉందో చూడండి. ఇక్కడ వషత్కార యజ్ఞం ఎలా అయ్యింది అది ఇక్కడ చెప్పాలి కదా. నేను చెప్పానంటే మీరు ఒప్పేసుకోవడమే. యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తారు ఇది ఒకటి తెలియాలి. యజ్ఞం చేసేటప్పుడు హోమం చేస్తారు కదా, చేసేటప్పుట హోత అధ్వర్యుడు అని ఇద్దరు ఉంటారు. ఇది యజ్ఞానికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్. అధ్వర్యుడు వీడు అధర్వ వేదంలో నిష్ణాతుడై యజ్ఞంలో ఏది ఎక్కడ జరగాలో మొత్తం చూసుకుంటూ ఉంటాడట. ఇప్పటికీ మనకు ఆ వాసన వదలలేదండి. అందుకే ఏది చేసినా ఫలానా వారి ఆధ్వర్యంలో జరుగుతుందని దాస్తుంటాం. ఇవే శబ్దాలు చూడండి. అంతేకాదు సభ, వేదిక, యజమాని ఈ శబ్దములన్నీ మన వాడుకలో ఉన్నాయి. కానీ ఇవన్నీ యజ్ఞం నుంచి వచ్చినవే. భారతదేశ యజ్ఞభూమి. యజ్ఞం లేని స్థితి లేదు. ఇప్పుడు అది పోగొట్టుకున్నా కనుక దేశ పరిస్థితిలో ఉన్నది. ఆ యజ్ఞానికి వాడి శబ్దములు ఇవన్నీ కూడా. అందుకు ఆ యజ్ఞము యందు మొత్తం హోత అధ్వర్యుడు ఉంటాడు. హోత అంటే ఆహుతులు వేసేవాడు, అధ్వర్యుడు అంటే మొత్తం సూపర్విజన్ చేసేవాడు. ఆయన ప్రధానంగా ఉంటాడు. ఉపద్రష్టాను మరుగుడు ఉంటాడు. యజ్ఞ శబ్దాలండి ఇవన్నీ కూడా. ఈ రోజులు ఇవన్నీ ఇళ్ళిపేళ్ళు మిగిలే కానీ ఎందుకు మిగిలేదో తెలియదు ఆవిడికి. ఆయన పేరు సోమయాజులు కానీ సోమయాగం అంటే ఏంటో తెలియదు వాడికి. ఇంకోటి పేరు చయనులు, ఏదో చైన్ తెలుసు కానీ చైన్ అని తెలియదు మనకి. చయనం అని యజ్ఞంలో ఒక అగ్నిహోత్ర ప్రక్రియ, చైన్ కాదండి. కానీ పేరుకు చైనులు, లోపల ఏమీ లేదు. చతుర్వేదుల ద్విభేదుల పేర్లు మిగిలేవు, వేదం మిగిలే, అది వేరే విషయం. కానీ యజ్ఞ శబ్దాలు ఇవన్నీ కూడా. కనీసం శబ్దాలు మిగిలితే ఎందుకు అన్నారో తెలిస్తే ఎప్పటికైనా మళ్ళీ మనం రివైవ్ చేసుకోగలమేమో. ఆలోచిద్దాం. మొత్తానికి యజ్ఞం చేసేటప్పుడు హోత అధ్వర్యుడు అంటారు. హోత అంటే ఆహుతులు వేసేవారు. ఈ అధ్వర్యుడి దగ్గర ఈ హోత పెర్మిషన్ తీసుకుంటాడట. నేను ఇప్పుడు హోమం చెయ్యనా అని అడుగుతాడు. చెయ్యు అని చెప్తాడు ఆయన. అయితే చేస్తాను అని ఆహుతులు వేయాలి. ఈ ప్రక్రియలో మొత్తం అక్కడి నుంచి యజ్ఞం స్టార్ట్. యజ్ఞానికి పూర్వరంగంలో మొత్తం 5 శబ్దాలు వాడతారట. ఈ 5 యజ్ఞస్వరూపము, ఆ 5 ఆరాధింపబడే విష్ణువు యజ్ఞరూపుడు అని భీష్ముడు వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు విష్ణువు చేసిన స్తోత్రంలో చెప్తారండి. అద్భుతమైనది. చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ హూయతే చ పునర్ద్వాభ్యాం తస్మై హోమాత్మనే నమః. భీష్మస్తవరాజం చాలా అద్భుతం. అందుకే అది కూడా గీతల్లో ఒకటే అని చెప్పుకున్నాం కదా, తస్మై హోమాత్మనే నమః. పొద్దున్న కూడా చండీ సప్తస్ చెప్తున్నప్పుడు అందులో మరొక శ్లోకం చెప్పుకున్నాం. కొందరు గుర్తుంటుంది, సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః. ఇప్పుడు హోమాత్మనే నమః,
హోమంలో చతుర్భిష్ట చతుర్భిష్ట ద్వాభ్యాం పంచభిరేవచ నాలుగింటితోను నాలుగింటితోను రెండింటితోను ఐదింటితోను మళ్ళీ రెండింటితోను ఆరాధింపబడుతున్న యజ్ఞమూర్తి అని విష్ణువుకి నమస్కారం. ఇది ఏమైనా అర్థమైందా? నాలుగింటితో నాలుగింటితో రెండింటితో ఐదింటితో మళ్ళీ రెండింటితో ఏంటంటే ఇక్కడ చూడండి, నాలుగింటితో అంటే పూర్వం ఏంటంటే యజ్ఞాలు అలవాటు కనుక మనం విశేషంగా చెప్పలేదు. అది ఏం చెప్తున్నాడు చూడండి, ముందు నాలుగు ఏమిటి అంటే ఆశ్రావయ మొట్టమొదట ఆశ్రావయ నాలుగు అయ్యాయి కదా, మొట్టమొదట ఆ హోత అడుగుతాట ఆశ్రావయ అంటే మాకు వినిపించు అనుమతి నివ్వు అంటే అస్తు శ్రౌ షట్ అంటాట. అస్తు శ్రౌ షట్, షట్ ఒకటే మాట, ఇవి మళ్ళీ నాలుగు అందుకే చతుర్భిష్ట చతుర్భిష్ట. అస్తు శ్రౌ షట్ అంటాట ఆధ్వర్యుడు అంటే అవుగాక యజ యజ్ఞము చెయ్యు అంటాట. అప్పుడు హోత అంటే సరే చేస్తానంటాడు. ఆ సరే చేస్తానే పదం ఏ యజామహే ఐదండి, ఏ య జ మ హే ఐదయ్యి. ఇప్పుడు మళ్ళీ ఆ శ్లోకం చూడండి, చతుర్భిష్ట చతుర్భిష్ట ద్వాభ్యాం పంచభిరేవచ కనుక ఆశ్రావయ అస్తుశ్రౌషటు యజ అది ద్వాభ్యాం రెండు అక్షరాలు, ఏ యజామహే ఐదు అక్షరాలు, హూయ తేజ పునర్ద్వాభ్యాం మళ్ళీ రెండు అని అన్నాడు. మళ్ళీ రెండు ఏమిటంటే వ షట్, అది వ షట్, షట్ అంటే ఒకటే అక్షరం తెలుసు కదా, పొల్లు ఎప్పుడు లెక్కకుర రాదు, వషట్ అయిపోయింది కానీ చివరికి రెండు అక్షరాలు వషట్ అనగానే హోమం వేయాలి, అక్కడి నుంచి హోమం ప్రారంభమైపోతుంది. కనుక నేను చివరి మాట ఏమిటైంది వషట్, వషట్ అని చెప్పాడంటే మిగిలిన నాలుగు అందులో ఇంప్లైట్ అది తెలుసు. పది అన్నాం అనుకోండి తొమ్మిది ఉన్నట్టే, అదేవిధంగా వషట్ అనగానే మిగిలిన మూడు ఉన్నట్టే మిగిలిన నాలుగు ఉన్నట్టే. కనుక వషట్కారహ అంటే యజ్ఞ స్వరూపం ఇది అర్థం అండి. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి, దీన్ని బట్టి ఊరికిన చదువుతున్నాగానే ఇంతుందా అనిపించింది కదా, అనిపిస్తే చాలు. యజ్ఞస్వరూపము అంటే నారాయణుడు యజ్ఞమూర్తి. ఇంకొక చమత్కారం ఉందండి, వషట్ అని ఎందుకన్నారు మిగిలినవన్నీ చెప్పచ్చు కదా అంటే ఇందాకన్నట్టు పది రోజులు తొమ్మిది ఉన్నాయని ఒక అర్థము, ఇంకొక అర్థం ఇక్కడ యజ్ఞంలో అనుమతి తీసుకోవడం చేయడం ఉంది. విష్ణువు యజ్ఞకర్మ చేయడానికి ఎవడు అనుమతి తీసుకున్నాడు? ఆయన ఒకటి అనుమతి తీసుకోవాలా? నేను చేయినా ప్రపంచం అంటే చేయరా నాయన అని ఒకటి చెప్తాడు ఆయనకి? హా ఆయన సంకల్పం, ఆయనకి పై అనుమతి ఇచ్చేవాడు లేడు, ఆయన ఇంకో దగ్గర అనుమతి తీసుకోనక్కర్లేదు. తన సంకల్పం మాత్రం చేతనే ప్రపంచ రచన చేస్తాడు. కనుక మొదటి నాలుగు ఆయనకి లేవు, ఐదవది ఉంది వషట్ ఉంది చెయ్యడమే ఉన్నది, అది దానిలో ఉన్నంతరాత్ అది వషట్కారా. ఇప్పుడు మళ్ళీ మొదటికి రండి, లింక్ తెగకూడదు. విశ్వం విష్ణు వషట్కారహ ఆయన ప్రపంచంలో ప్రవేశించి వ్యాపించి ప్రపంచ నిర్వహణ అనేది చేస్తున్నాడు. మూడు ఇప్పుడు భగవంతుడు నాలుగు ఎలా వచ్చాడు చూడండి. ఇక్కడ ఇంకొక అర్థం వషట్కారకు మళ్ళీ చెప్తున్నాడు, ఎందుకంటే ఇవన్నీ కూడా వేదములో చెప్పబడ్డాయి. వషట్ అనే మాటకు అర్థం ఏంటో చూపిస్తున్నాడు ఇక్కడ. వషట్కార ప్రపంచం నిర్వహిస్తున్నాడు కదా, ప్రపంచం ఎలా నిర్వహిస్తున్నాడు ఈ ప్రశ్న వేద్దాం. ఎలా నిర్వహిస్తున్నాడు? ఏమయ్యా మీరు వస్తువు ఎలా ఎత్తగలిగారు అంటే నాకు ఎత్తగలిగే శక్తి ఉందండి అని చెప్తున్నాను కదా. అదే పరమాత్మ ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాడంటే నడపగలిగే శక్తి ఆయనకుంది. అయితే మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడో అన్నాడు ఫలానా, డ్రింక్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. అంతే కదా, అలా మనకి శక్తి ఎక్కడి నుంచి బయట నుంచి రావాలి, కానీ పరమాత్మ ఎక్కడి నుంచో రాదు. అందుకే ధ్రువుడి దగ్గర చేసిన స్తోత్రంలో అద్భుతమైన పదం ఉన్నదండి, అఖిల శక్తి ధరః స్వధామ్నా అది మాట వేశాడు. సర్వశక్తుల్ని ధరించేవాడు, ఈ సర్వశక్తులు తన శక్తితోనే ధరిస్తున్నాడు. అంతేగాని ఆయనకి ఎవరూ శక్తి ఇవ్వక్కర్లేదు, శక్తి ఆయనకు సహజం, సహజం ఒక దాని వల్ల వచ్చేది కాదు, సహజం ప్రపంచానికి శక్తి ఆయనకు సహజంగా వచ్చిందండి. అందుకే స్వధామ్న తన శక్తితో తాను ధరిస్తున్నాడు, ఆ ధరించి నడుపుతున్నాడు. ఆ శక్తి ఎలా ఉంటుందయ్యా అంటే రెండు విధములుగా ఉంటుంది, ఓజస్ సహస్ ఇది చూడండి, ఓజస్సు సహస్సు ఇదంతా వేదిక నాలెడ్జ్ అండి పరమాత్మకి సంబంధించి. ఓజస్సు సహస్సు ఈ రెండు శక్తులు ఎప్పుడైనా సంధ్యావందనం చేయడం అనే మంచి అలవాటు పొరపాటు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, ఓజోసి సహోసి బలమ శిద్రాజోసి అని చదువుతారు. ఓజోసి సహ అక్కడ చెప్పాడండి, ఓజస్ తేజోద్యుతి ధర ప్రకాశాత్మా ప్రతాపన. ఇప్పుడు ఎన్ని నామాలు చెప్పుకున్నాం మనం? మూడే కాదండి, ఇది యజ్ఞ ఇచ్చో మహేంద్ర చాలా చెప్పాడు, కూడా చెప్పాడు. ఓజస్ తేజో ద్యుతిధర సరిగ్గా లలిత శాస్త్రానికి రండి. ఓజోవతి ద్యుతిధర యజ్ఞ రూపా ప్రియవ్రత కోడ పొలక్కు రాసినట్టుంది, ఒకటే వ్యాసునండి అది కూడా, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఓజస్ తేజో ద్యుతిధర అక్కడ ఉంది ఇది. ఆ ఓజస్సు సహస్సు అనే రెండు శక్తులు ఉంటాయి భగవంతుడికి. ఓజస్సు అంటే ఏమిటి?
ఈ మాట మనం ఓజో ఉన్నట్టు వాడు కూడా వాడుకోవచ్చు. మీరు ఇష్టం ఆలోచించండి. ఓజస్ అంటే భగవంతుడి శక్తిని ఓజస్ అంటారట. ఇది భగవంతుడి బలానికి పేరు ఓజస్సు. శంకర భగవత్పాదులు వారు ఈ ఓజస్సు అనే దానికి అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు భగవద్గీతలో. స్వామి చెప్తున్నాడు, గమావిష్యత భూతాని ధారయామ్యహం ఓజస. అక్కడ వాడాడు, నేను ప్రతి భూతకోటిలోకి ప్రవేశించి వ్యాపించి నా ఓజస్సుతో వాటిని పోషిస్తున్నాను, నడుపుతున్నాను అన్నాడు. ఇక్కడ ఇప్పుడు విశ్వం విష్ణు వశత్క లింక్ అర్థమైపోయింది కదా. ప్రవేశించాడు, వ్యాపించాడు, నిర్వహిస్తున్నాడు తన శక్తితో. అది దీనికి కష్టం. అందులోనే తన శక్తి పేరేమిటి? ఓజస్సు. అయితే ఏ బలాన్ని ఓజస్సు అనాలి? ఇప్పుడు నేను కూడా చక్కగా బలెత్తేసి నాకు ఓజస్సు అండి అంటే తప్పు కాదు, కానీ ఒప్పు కాదు. ఎందుకంటే ఇది నా బలమా, అది అంతా నేనే చేశానంటే నీ బలం ఏంట్రా బాబు? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడు అట్టి విభుడు బలము అసురేంద్ర. ఎవడి మాట? ప్రహ్లాదుడి మాట. బలం అంటే బలం గురించి అద్భుతమైన నిర్వచనం రాస్తారండి శంకరులు. అంటే శంకర భాష మధురం భగవద్గీతలో. ఇక్కడ ఓజసారే దానికి రాశారే ఒళ్ళు పులకించిపోతుంది. యద్బలం కామరాగ వివర్జితం ఐశ్వరం జగద్విధారణ సామర్థ్యం తద్బలం ఓజస్సు అన్నట్టు. ఏ బలాన్ని ఓజస్సు అనాలి అంటే ఏ బలానికి కామరాగ దోషము లేదో దాన్ని అన్నాడు. ఇప్పుడు ఈ వస్తువు నేను ఎత్తాను అంటే నాకేదో కోరిక దానివల్ల జరగాలి అని అప్పుడు బలం అంటారు కానీ ఓజస్సు అని అంటారు. పరమాత్మ ఈ ప్రపంచం నడుపుతున్నాడంటే ఆ గారికి కామము లేదు, రాగము లేదు, దేనికి అటాచ్మెంట్ లేదు. అంతేకాదు జగద్విధారణ సామర్థ్యం, సమస్త ప్రపంచాన్ని భరించగలిగే బలాన్ని ఓజస్సు అనాలి అన్నాడు. లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ ఎనర్జీ. అన్లిమిటెడ్ ఎనర్జీ అటాచ్మెంట్ లేకుండా తన కోసం కాకుండా చూస్తున్నాడు. యత్ బలం కామరాగ వివర్జితం జగద్విధారణ సామర్థ్యం తద్బలం ఓజస్సు. ఇది ఆయన యొక్క శక్తి అండి. అది ఓజోసి. ఆ ఓజస్సుతో ఏం చేస్తున్నాడు? సహోసి. సహస్ అంటే భరించుట. అంటే బలం ఓజస్సు, బలంతో నిర్వహించడం సహస్సు. ఈ రెండూ కలిపితే వషట్ అన్నారట. ఓజస్సు సహస్సు కలిపితే వషట్. ఇది వైదిక నిరుక్తం, డిక్షనరీ ఆఫ్ వేదిక్ వర్డ్స్ అది చెప్తోందండి ఇక్కడ. కానీ వషత్కార అంటే యజ్ఞ రూపము, ఇది ఒక అర్థము. రెండవ అర్థము ఓజస్సు సహస్సు అనే శక్తి కలవాడు, ఇది ఒక అర్థం. ఇప్పుడు ఈ మూడింటికి మనం లింక్ పెట్టండి. విశ్వం విష్ణు వషత్కార. స్వామి ప్రపంచంలో ప్రవేశించాడు, వ్యాపించాడు, తన బలంతో నిర్వహిస్తున్నాడు. ఇంతవరకు మనం స్పేస్ గురించి మాట్లాడాం అంతే కదా. తర్వాత మరొక విషయం ఉందండి, స్పేస్ అండ్ టైం. చూడండి ఇక్కడ ఎంత సైంటిఫిక్ ప్యాటర్న్ దీనిలో కనిపిస్తుందో చూడండి. ఇక్కడ మనకి స్పేస్ అండ్ టైం దాని గురించి మాట్లాడతాం కదా. స్పేస్ ఎంత ఉంది? అనంతం మన దృష్టికి. అందుకే స్వామి యొక్క అనంత విశ్వరూపము మనకు అంతుపట్టదు. సూక్ష్మంగా ఉన్నాడంటే రసం అంతుపట్టదుట. అందుకే నీ స్థూలము అంతుపట్టదు, నీ సూక్ష్మము అంతుపట్టదయ్యా అన్నాడు. ఇక్కడ నాకు అనిపించట్లేదండి అంటాం వస్తువు దూరంగా ఉంటే. అత్యంత మొహమ్మది పడితే అసలు కనిపించదు. కనుక సరైన దూరం ఉంటేనే కాస్త కనపడుతుంది. కనుకనే ఈ కనిపించడం ఒక రిలేటివ్ టర్మ్, నీకేం చెప్పగలవు, ఇది ఆలోచించండి. కానీ మొత్తానికి విశ్వం అంతా ఒకటే మాట చెప్పు, స్పేస్. ఈ స్పేస్ అంతా కూడా ఆయన వ్యాపించాడు. స్పేస్ అంటే ఆకాశం కాదు, స్పేస్ అంటే ప్లేస్, దేశం. ఇప్పుడు తెలిసింది కదా అనంత విశ్వం. ఈ అనంతమైన స్పేస్ని ఇంతవరకు చెప్పారు. ఈ స్పేస్లో ఆయనే ఉన్నాడు, ఆయనే నడుపుతున్నాడు, ఆయన వ్యాపించాడు. స్పేస్ చెప్పాడు కదా, ఇప్పుడు టైం చెప్పాలి అవును కదా. టైం అండ్ స్పేస్ ఈ రెండూ కూడా భగవత్ శక్తి అని చెప్పబోతున్నాడు చూడండి. ఇది విష్ణు శాస్త్రం. ఇప్పుడు టైం గురించి మాట్లాడదాం. టైం అంటే టైంలు ఎన్ని? పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి కాదు, మూడే టైములు, భూతం భవిష్యత్ వర్తమానం. ఇది కూడా రిలేటివే. స్పేస్ అండ్ టైం ఆర్ రిలేటివ్. చూడండి ఐన్స్టీన్ చెప్పింది అంతా అంత దగ్గరికి వచ్చేస్తుంది. అందుకే సైన్స్ పండిపోతే ఫిలాసఫీ అయిపోతుంది అని మరొకటి కాదు. పండకపోతే వాడు ఫిలాసఫీని తిడుతూ ఉంటాడు. కానీ సైన్స్ పండిపోతే ఫిలాసఫీ. అందుకే హిందూ రిలీజియన్ ఆర్ట్స్ సైన్స్ అండ్ ఫిలాసఫీ మూడింటి కాంబినేషన్ గురించి పెట్టుకోండి. అది తెలిస్తే మొత్తం అర్థమవుతుంది. ఈ మాట రామకృష్ణ పరమహంస వివేకానందుడు చెప్పాట. ఆర్ట్స్ సైన్స్ ఫిలాసఫీ మూడింటిని ఏకసూత్రం చేస్తే అదే మన హిందూ మతం, అది ఉపనిషత్ మతం. ఇది అర్థం చేసుకోండి. అది మూడు పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు రెండవది ఏం చెప్తున్నాం? టైం. ఈ టైం భూతం భవిష్యత్ వర్తమానం అంటున్నాం, కానీ ఏదో మన వ్యవహారానికి అంటున్నాం. వ్యవహారం లేకపోతే ప్రపంచం లేదు. కానీ నిజానికి ఇందులో వర్తమానం ఇది అని మనం నిర్ధారించగలమా? ఇప్పటికి ఇది వర్తమానం, రేపటికో భూతం, నిన్నటికో భవిష్యత్. ఇప్పుడు చెప్పండి ఏమిటది? మన దృష్టిలో ఒక పాయింట్లో నిలబడి నిన్న మొన్న రేపు అంటున్నాం, కానీ పరమాత్మకి నిన్న మొన్న రేపు కలిపి అంతా ఒకే కాలం. ఈ అనంత కాలం అంతా వ్యాపించిపోయి ఉన్నాడు.